కర్తవ్యాన్ని మరచిన క్రైస్తవులు. చాలా మంచి పాఠం, మనందరికీ చాలా అవసరమైన పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే ఎవరో మనకు తెలుసు. క్రీస్తు మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. మొట్టమొదట అంత్యొకయలో ఉన్నవారు, అంత్యొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని మనం చదువుతున్నాం అపోస్తుల కార్యాల్లో 11:26 నందు. అపోస్తుల కార్యాలు 11:26లో మనం రోజు చదువుకుంటున్నాం ఈ మాట. మొట్టమొదట అంత్యొకయలో ఉన్నవారు క్రైస్తవులని పిలువబడ్డారు. ఆ రోజు నుండి ఈరోజు వరకు క్రీస్తును ఎవరైతే నమ్ముతున్నారో, ఆయన మాటలు విని మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకుంటున్నారో, వాళ్ళంతా కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవులనే పిలువబడుతున్నారు. అపోస్తులైన వారు ఎంతోమందికి వాక్యం చెప్పి అనేకులను క్రైస్తవులుగా మార్చారు. అగ్రిప్పరాజు పౌలుతో అంటాడు, పౌల, ఎంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయజూచున్నావా. అంటే క్రైస్తవునిగా ఒక వ్యక్తిని మార్చటం సులువా కష్టమా? సులువే. ఏమండి, మనం వాక్యం చెప్తే చాలు దేవుడే వారిని క్రైస్తవులుగా మార్చేస్తాడు. అపోస్తలులు వాక్యం చెప్తూ వెళుతున్నారు, ఆ వాక్యం వారి హృదయాలలో కార్యసిద్ధి కలిగేటట్లుగా దేవుడు చేసి అనేకులను వారితో కూడా చేర్చుచుండెను అని మనం చదువుతాం. మనం వాక్యం చెప్తే చాలు దేవుడే కార్యసిద్ధిని కలుగజేస్తాడు. వాళ్ళు క్రైస్తవులుగా మారతారు. ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి. పౌలు దేవుని మాటలు చెబుతుంటేనే అగ్రిప్పరాజు అంటున్నాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయజూచున్నావా. చూసారా, వాక్యానికి ఉందండి ఆ శక్తి. ఒక మనిషిని మార్చగలదు, ఒక మనిషిని క్రైస్తవునిగా నిలబెట్టగలదు దేవుని యొక్క వాక్యం. బాప్తిస్మం పొంది సంఘములో చేరిన వారందరూ క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు. మరి సంఘములో మనం చేరిన తర్వాత క్రైస్తవులుగా మన బాధ్యతలు ఏంటి, మన కర్తవ్యం ఏంటి, ఇది మనం ఆలోచించాలి. చాలామంది అనుకుంటున్నారు, నేను బాప్తిస్మం తీసుకున్నాను, సంఘంలో చేరిపోయాను, ఇక పర్వాలేదు, నేను ఎలాంటి కార్యక్రమాలు దేవుని కోసం చేయకపోయినా నేను పరలోకం వెళ్ళిపోతాననే ఒక భ్రమలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు చాలామంది చూడండి బాధ్యత లేనివారుగా ఉన్నారు క్రైస్తవులు. చాలామంది ఏ పనిని చేయడానికి ముందుకు రారు. మరి వీళ్ళంతా ఎవరు అంటే, తమ కర్తవ్యాన్ని మరచిపోయిన వారు. బాధ్యత లేకుండా మాకే పనులు లేవు అన్నట్టుగా బ్రతుకుతున్నారండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్న వాక్యం చదువుకొని ఇక ఆ తర్వాత మాకే పనులు లేవు, నమ్మి బాప్తిస్మం పొందితే చాలు, మాకు పరలోకాన్ని దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. మరి ఆ మాట తర్వాత ఏ మాట దేవుడు మనకు చెప్పలేదా? చెప్పాడండి, కానీ వాటిని పట్టించుకోవడం లేదు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాము అన్న మాట చదువుకొని నమ్ముతున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. ఈరోజు సంఘాలకు కూడా రాకుండా ఇష్టం వచ్చినట్టుగా సమాజంలో వాళ్ళు బ్రతుకుతున్నారండి. బాధ్యతలు తెలియని వారు వీళ్ళు, వాళ్ళ కర్తవ్యాన్ని ఎరుగని వారు. కొంతమంది కర్తవ్యాన్ని ఎరిగి కూడా దాన్ని మరచి బ్రతుకుతున్నారు. ఆలోచించండి, ఈరోజు వాక్యం చెప్పే సేవకుల్లో కూడా చాలామంది క్రైస్తవులైన తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏమిటో చెప్పటం లేదండి. చెప్పకపోవడం బట్టి వాళ్ళు ఎలా నడుచుకోవాలో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి. కొన్ని చోట్ల చెప్పినా ఆ బాధ్యతను మరిచి బ్రతుకుతున్నారు. మీరు బాప్తిస్మం పొందండి, ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ కష్టం అవసరం లేదు, మీరు మరణిస్తే మీకు పరలోకం దేవుడు ఇస్తాడని కొంతమంది చెప్తున్నారు. అంటే మనం క్రైస్తవులమైన తర్వాత మనకి ఏ బాధ్యతలు లేవా? దేవుడు ఏమి ఇవ్వలేదా? ఇచ్చాడు. వాటిని తెలుసుకొని మనం బ్రతకాలి. ఇంతకీ క్రైస్తవులకి ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
ఇరవై నాలుగు వచనం బాప్తిజం పొందిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటో ఇక్కడ దైవజనుడు గుర్తు చేస్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడండి. అంటే బాప్తిజం తీసుకొని కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? దేవుని సన్నిధికి సమాజముగా కూడుటకు మానుకుంటున్నారట. మానవద్దు అంటున్నాడండి. ఆదిమ సంఘం ఏం చేసిందో మనకు తెలుసు. ప్రారంభ శతాబ్దంలో ఆదిమ సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం ఇంకా చెదిరిపోకముందు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, ప్రతిదినము మనము తప్పకుండా దేవాలయంలో కూడుకోవాలి. ప్రతిరోజు ఆనాటి పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి వాక్యాన్ని మనం బాగా నేర్చుకోవాలి. దేవుని గురించి నేర్చుకొని సమాజంలోకి వెళ్ళి ప్రకటించాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ ప్రారంభంలో బాప్తిస్మం తీసుకున్న మనమంతా, ఎంతమంది అండి? 3000 మంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేరిన వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం తొందరగా అభివృద్ధి పొందాలంటే, ఎదగాలి అంటే ప్రతిరోజు కూడా కూడుకుందాం. ఈ క్రైస్తవ్యం చరవేగంగా ప్రపంచంలో విస్తరించాలి అంటే మనం సమాజంలోకి వెళ్ళి చెప్పాలి గనక. ప్రతిరోజు కూడుకుంటే దైవజనులు మనకు వాక్యం చెప్తారు, మనం త్వరగా ఎదగొచ్చు అనుకున్నారండి. వాళ్ళు ప్రతిదినము తప్పక కూడుకున్నారట. చూడండి, అపోస్తుల కార్యాలు 2:46 2:46, మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారట. తప్పక, తప్పక జాగ్రత్తగా విందాం. ఆ రోజున్న పరిస్థితులను బట్టి తప్పకుండా కూడుకోవాలనుకున్నారు. తప్పక అంటే ఏంటండి? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా వాటిని ప్రక్కకు పెట్టి తప్పనిసరిగా దేవాలయంలో కనిపించాలి. ఎంత ఖచ్చితంగా పాటించారండి వాళ్ళు. ఇది వాళ్ళు చేసుకున్న నిర్ణయం. ఆ తర్వాత కాలంలో సమాజముగా కూడుకోవడం అనేది వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని దినాలను పౌలు గారు అంటాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా, అపోస్తుల కార్యాలు 20:7 రొట్టె విరుచుటకు ఈ సహవాసంగా వాళ్ళు కూడుకున్న రోజేది? ఆదివారం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు సమాజముగా కూడారు. చూడండి, అంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ సంఘాలను నడిపిస్తున్న కాలంలో వారు ఆదివారమున రొట్టె విరచటం అనేది ఏర్పాటు చేసుకొని సమాజముగా కూడడం అనేది వాళ్ళు ఆదివారం పెట్టుకున్నారు. అలాగని మధ్యలో ఎప్పుడు కూడుకోలేదు నేను చెప్పడం లేదు. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడి ఉండగా, ఈరోజు సమాజముగా కూడే దినం ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం, అదే ఆదివారం. ఆదివారం మనం సమాజంగా కూడుకోవడం వలన ఎన్ని కార్యాలు చేసిన వాళ్ళం అవుతామో తెలుసా? ఆ రోజు ఆదిమ సంఘం ఏ ఏ కార్యాల్లో ఉంది? అపోస్తలుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉన్నారట. ఇప్పుడు మనం సమాజముగా కూడడాన్ని బట్టి అపోస్తలుల బోధ వింటాం, సహవాసం ఉంటుంది, రొట్టె విరుచుట కూడా ఉంటుంది, ప్రార్థన చేయడం ఉంటుంది. నిజంగా సమాజముగా కూడడం అనేది ఎంత అవసరం. ఇక్కడికొస్తే బోధ, ఇక్కడికొస్తే సహవాసం, ఇక్కడికొస్తే రొట్టె విరుచుట, ఇక్కడికొస్తే ప్రార్థన. చూసారు ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తామో సమాజంగా కూడుకుంటే. అందుకే సమాజముగా కూడుట మీరు మానకండి. మీరు ఏ రోజునైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ దినమున తప్పకుండా మీరు కూడుకోవాలి. సమాజముగా కూడుట మానక. హెబ్రీ పత్రిక 10:24 సమాజముగా కొందరు, అందరూ మానుకోరండి. ఈరోజు సంఘాలలో ఆదివారపు ఆరాధన అనేది ప్రత్యేకం. మధ్యలో మనకు బైబిల్ తరగతులు కూడా ఉంటాయి. కూడుకోవడం చాలా మంచిది. ఈ సమాజముగా కూడుకోవడానికి అందరూ మానుకోరు, కానీ ఈ మాటను బట్టి కొందరు మానుకుంటారండి. ఇది వేదిక మీద ఉన్న సేవకులందరికీ అనుభవమే. సంఘంలో కొంతమంది బాధ్యతగా వచ్చేవాళ్ళు ఉంటారు, కొందరు మాత్రం మానుకుంటూ ఉంటారండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడడం మీరు మానవద్దు. ఇది దేవుని ఆజ్ఞ. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే
పాపం. మానవద్దు అని దేవుడు చెప్పిన తర్వాత మనం మానుకుంటున్నామంటే మనం చేసేదేంటి? పాపం. ఈరోజు సమాజంగా కూడడం మానుకొని నేను ఈరోజు పాపం చేశాననే భావన ఉందా ఈరోజు క్రైస్తవ్యంలో? నాకు కుదరలేదండి, మాకు పనులండి, మాకు బోళ్ళండి, సమస్యలండి, మేము ఎందుకు రావాలి? మేము బాప్తిస్మం తీసుకున్నాం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, మాకు తెలిసి వాక్యం, మేము రావాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజముగా కూడడం అనేది ఎంత అత్యవసరమైతే, ఎంత అవసరమైతే వాళ్ళు తప్పకుండా కూడుకున్నారు ఆ రోజుల్లో, తప్పక. మరి ఈరోజు సమాజముగా కూడడం అనేది తప్పకుండా చేస్తున్నావా? మనం తప్పక కూడుకుంటున్నావా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మానుకుంటే ఏం చేయమన్నాడు చూడండి, చదవండి, మళ్ళీ వెనకెళ్ళకమ్మా. సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు మానుకుంటే ఏం చేయాలట? మానుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఎవరైనా మానుకుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి? హెచ్చరించాలి. మానుకున్న వాళ్ళని మానుకోని వాళ్ళంతా హెచ్చరించాలి. మీలో ఎవరైనా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మానుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి హెచ్చరించారా? ఒకసారి చెయ్యెత్తితే చూసి ఆనందపడదాం అనుకుంటున్నాను. ఏమండి, ఆరాధనకు కానీ బైబిల్ తరగతికి కానీ మానుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎవరినైనా హెచ్చరించారా? హెచ్చరిక అంటే ఎలా ఉండాలి? నువ్వు చక్కగా తిన్నగా వస్తే పరలోకానికి వస్తావు, లేకపోతే పోతావు, అది హెచ్చరిక. అంతేగాని ఇంటికి వెళ్ళి ఎట్లయినా రండమ్మా, ఎట్లయినా చేసి రండమ్మా, ఇది కాదు. దీన్ని బ్రతిలాడడం అంటారు. ఇక్కడ బ్రతిలాడటం కాదు, నువ్వు వస్తే పరలోకానికి వస్తావు మాతో, లేకపోతే పోతావు. పోలీసు వారి హెచ్చరిక ఎలా ఉంటుంది? కర్ఫ్యూ పెట్టాము, రాత్రి 12 అయిన తర్వాత ఎవడైనా తిరిగాడంటే కాళ్ళు విరిగిపోతాయి. ఎట్లయినా చేసి 12 గంటలప్పుడు బయటికి రాకండమ్మా అంటారా ఏంటి? అంత అవసరత లేదు వాళ్ళకి. హెచ్చరిక. మరి ఎవరినైనా మీరు హెచ్చరించారా? ఎవరు చేయలేవట్లేదంటే ఇంతవరకు ఎవరు హెచ్చరించలేదు. ఎందుకు హెచ్చరించలేదో నేను చెప్తాను. మీరు కూడా మానుకున్న వాళ్ళే కనుక ఎవరిని హెచ్చరించరు. ఒక్కళ్ళ చేయి కూడా లేవదని నేను అనుకుంటున్నాను. లేవడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే గుమ్మడికాయల దొంగ ఎవర్రా అన్నాడంట ఒక ఆయన. భుజం భుజం దడుముకుంటున్నారంట ఇద్దరు నిలబడి. అంటే నువ్వు దొంగవే, నేను దొంగనే. ఇప్పుడు దొంగ ఎవరంటే ఒక్కడే ఉంటే దొంగ సైలెంట్గా ఉంటాడు, అదే ఇద్దరు దొంగలైతే చూడరు ఏం జరుగుతుందో చూడు. అందుకని ఇప్పుడు మీరు కూడా ఒకరువైపు ఒకరు చూసుకొని చూసారా, కుదరటం లేదు, ఎవరు చెయ్యెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే అంతా మానుకునేవాళ్ళేనండి. మీకు ఈ పాఠం అర్థమైతే మీ బ్రతుకులో మీకు మంచి మనసు ఉంటే ఎప్పుడూ ఆదివారం ఆరాధన మానుకోరండి, ఎప్పుడూ సమాజముగా కూడే కార్యక్రమాలు మానుకోరు. మీరు సమాజముగా కూడుట మానక అన్నాడు. మానుకుంటే ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించాలి. హెచ్చరించుచు. ఆ దినము అంటే ఏ దినము? ఆ దినం అంటే యేసు రాకడ దినం. ఇప్పుడు యేసు రాకడ దినం సమీపంగా ఉందా, కొంచెం ఆలస్యం అవుతుంది అన్నట్టుందా? ఇప్పుడు ప్రస్తుతం చూస్తేనండి, యేసు రాకడ సూచనలు మన కళ్ళ ముందే నెరవేరుతున్నట్టు కనబడడం లేదా? అక్కడక్కడ తెగుళ్ళు అన్నాడు, భయంకరమైన తెగులు. మొన్నటి వరకు మొత్తం మాస్కులే. ఎవండి నెరవేరుతుంది ఈరోజు యుద్ధ వాతావరణం, దేశం మీదకి, రాజ్యం మీదకి రాజ్యం. రష్యా ఒకవైపు, ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో, మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నట్టుగా. అసలు ఏం జరుగుతుందో ఏ రోజు తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ దినము సమీపిస్తుందని మీకు అర్థం కావడం లేదా? ఆ దినము సమీపించుట చూచుట కొలది మరీ ఎక్కువగా, అంటే ఆదివారం మాత్రమే కాదు ఇంకా ఎక్కువ సార్లు కూడుకునే ప్రయత్నం చేయండి. అది ఆ దినము సమీపించుట చూచుట కొలది మరీ ఎక్కువ అలాగ చేయమంటున్నాడంటే, యెరూషలేములో ఉన్న సంఘం చెదిరిపోకముందు వాళ్ళు ప్రతిదినం తప్పకుండా కూడుకున్నారు. ఆ తర్వాత సమాజముగా కూడడం అనేది ఒక దినాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ దినాలలో తప్పకుండా కూడుకోవాలి. అంతే కదండి. అక్కడ తర్వాత ఏముంది? ఆ దినము సమీపించుట చూచుట కొలది మరీ ఎక్కువగా అంటే ఏంటి? అవసరమైతే ఎక్కువ సార్లు కూడుకోండి. మరీ ఆదివారమే కూడుకుంటే ఎలాగండి? మధ్యలో కూడా పెట్టండి 2-3 సార్లు అని మనం అనుకోవాలట, చెప్పుకోవాలి. మరీ ఎక్కువగా కూడుకొనుచు ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును,
ఒకనినొకడు ఏం చేయాలి? పురికొల్పు కొనవలెను. ఆలోచించు, ఆలోచించండి. ఒకరినొకరు పురిగొల్పుకుంటూ తప్పనిసరిగా కూడుకోవాలట. ఇది మన కర్తవ్యం. క్రైస్తవుని కర్తవ్యం ఏంటంటే, మొదటిది బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ కర్తవ్యం ఏంటంటే, బాధ్యతగా నీవు సంఘానికి రావాలి, తప్పకుండా రావాలి. సమాజముగా కూడడం అనేది తప్పకుండా జరగాలి. రాకపోతే ఏం జరుగుద్ది అనేది అడిగితే తర్వాత ఉంది. ఏం జరుగుతుందో చూడండి. తర్వాత వచ్చను, తర్వాత వచ్చిన చూడండి, 26 వచ్చను. దాని గురించి కంటిన్యూ చేశాడు, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అన్నాడు చూడండి. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల. ఏమండి ఈరోజు మానుకునే వాళ్ళు బుద్ధిపూర్వకంగానే మానుకున్నారా? అనుకోకుండా యాక్సిడెంటల్గా జరుగుతుందా? ఏదో నేను అనుకోకుండా ఆగిపోయానని అన్నవాళ్ళు ఉంటారా? బుద్ధిపూర్వకంగానే మానుకుంటారా? తెలుసు ఈరోజు క్రైస్తవులకు, ఈరోజు తప్పనిసరిగా ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. తెలుసు, తెలిసి కూడా నీవు మానుకున్నావంటే అది బుద్ధిపూర్వకంగా చేసిన పొరపాటే. లేదండి నేను అనుకోకుండానే ఆదివారం గడిచిపోయిందని అనకండి. మనకు తెలుసు ఆదివారం అని తెలుసు, దైవజనులు మన కోసం వాక్యం సిద్ధం చేసుకుని ఉంటారని తెలుసు, సంఘముగా మనం కూడుకోవాలని తెలుసు, తప్పక కూడుకోవాలని కూడా తెలుసు. కానీ తప్పించుకొని వెళుతుంటాం మనం. కానీ తప్పించుకొని వెళ్ళే వాళ్ళు అనుకుంటారు ఇది పెద్ద పాపమేమి కాదు, మేమేం పొరపాట్లేమి చేయట్లేదనే ఒక భ్రమలో ఉండిపోయారు. కానీ ఇది ఎంత పాపమో, దీని వెనక మనం ఎంత శిక్షను అనుభవించాలో ఇక్కడ వ్రాయబడ్డాయండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అన్నాడు. పొందలేదా మనం? పొందలేదండి. అసలు సత్యము అంటేనే మనకు బాగా అలవాటైన పదం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఎప్పటి నుండి వింటున్నాం ఈ వాక్యాన్ని? ఎంత ఉన్నతమైన వాక్యాన్ని వింటున్నామండి మనం. మరి సత్యమును గూర్చి ఇంత అనుభవం నీకు వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పించుకొని మానుకొని వెళ్ళిపోతే ఏమన్నాడండి? ఆ పాపము, అది పాపమా? ఏమండి అక్కడ ఏముంది? పాపము. బుద్ధిపూర్వకంగా నువ్వు చేసిన పాపం అది. ఆదివారం మానుకోవటం బుద్ధిపూర్వకంగా నువ్వు చేసిన పాపం, బుద్ధిపూర్వకం. ఏమండి ఈరోజు మనం వేరే పనికి వెళ్ళకూడదనే సంగతి తెలిసి కూడా నువ్వు వెళ్ళావంటే అది తెలియక చేసిన పాపం కాదు, తెలిసే నువ్వు పాపం చేసావు, దాని పాపం అన్నాడు చూడండి. అక్కడ బుద్ధిపూర్వకంగా చేసిన పాపం అది. దీనికి బలి ఇకను ఉండదు కానీ మెలకుంద చూడండి. కానీ అంటే ఏంటి? బలి ఇక లేదు. ఎవండి మనం బాప్తిస్మం పొందక ముందు చేసిన పాపాలకు యేసుక్రీస్తు బలి అయిపోయాడండి. బాగా వినాలి. బాప్తిస్మము నువ్వు తీసుకోక ముందు చేసిన పాపాలన్నిటికీ యేసు రక్తం పనిచేసింది. ఇప్పుడు బాప్తిస్మం తీసుకొని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగానే పాపం చేసావు, దీనికి బలి ఎవరు? బలి అయ్యేది ఎవరో? దీనికి బలి ఉంటుందా ఉండదన్నాడా? బలి ఇకను ఉండదు. మళ్ళా క్రైస్తవులు తప్పు చేశారు, మళ్ళీ ఒకసారి నేను బలి అయిపోదామని రాడు యేసుక్రీస్తు. ఇక దీనికి బలి లేదు, నువ్వు బలి అయిపోవటం తప్ప. నీవు బలైపోవటం తప్ప ఇక దీనికి బలి లేదండి. బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పు. దేవుడట న్యాయంగా తీర్పు తీరుస్తాడట. నువ్వెందుకు మానుకున్నావు? నువ్వెందుకు మానుకున్నావు? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట. ఇక మిగిలింది ఇదే. నువ్వు తప్పు చేసిన తర్వాత మానుకున్న తర్వాత భయముతో న్యాయపు తీర్పునకు ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక నీ కోసం ఉంది అన్నాడు. చూసారా? అంటే నువ్వు దేవునికి ఏమయ్యావు? మానుకొని విరోధివైపోయావు. బుద్ధిపూర్వకంగానే పాపం చేసి దేవునికి నీవు విరోధివైపోయావు. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని నీ కోసం ఎదురు చూస్తుందన్నాడంటే నువ్వు కూడా ఏమయ్యావంటే మానుకొని దేవునికి విరోధివయ్యావు. అది విరోధులను దహించబోయే అగ్ని. రేపు అగ్నిగుండంలోకి వెళ్ళేది అది విరోధులను దహించబోయే అగ్ని. కానీ నీవు విరోధివైన కారణాన నీవు కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవాలి. బలి లేదిక, బలి లేదు. బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి ఇక క్షమాపణలు బలులు ఎక్కడుంటాయి? ఎవండి ఏదో కానక కాలు తలిగిందనుకోండి, అన్నా తప్పైందన్నా అంటే ఎవరైనా క్షమిస్తారండి. కానీ చూసుకుంటేనే అలా తంతనామనుకో, కాలుండదిక. బుద్ధిపూర్వకంగా అంటే అదే మరి, చూసుకుని అలా తగిలిస్తే ఏమవుతుందని చెప్పేసి అలా అంటున్నామనుకో, ఆడు గనక చూశాడో నీ కాలు ఎగిరిపోతే కొండదు.
ఒకవేళ చూసుకుంటా తన్నిన తర్వాత క్షమించండి అన్నట్టు కుదురుదా? అరే చూసుకుంటా తన్నావు కదా, నేను చూశాను, మళ్ళా సారీ అంటావేంటి? నువ్వు తప్పు చేసి సారీ ప్రభువా అనుకోకుండా జరిగిపోయిన ఆదివారం చెప్పకో. ఈ కాకమ్మ కబుర్లు చెప్తే దేవుడు ఊరుకోడు. న్యాయపు తీర్పు అయినది లోకంలో. ఈ లోకంలో తీర్పు తీర్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనక నుండి వెళ్ళి జేబులో కొన్ని పైసలు పెడితే తీర్పు తేడా జరుగుద్దేమో కానీ, ఏమండి దేవుడు కూడా లంచం ఇచ్చి ఆయన తీర్పును ఆయన నిర్ణయాలు మారుస్తావా? అది జరిగే పని కాదు. న్యాయపు తీర్పునకు ఎదురు చూడడమే ఉందట ఇక మానుకుంటే. తర్వాత చూడండి ఏముందో, తర్వాత చూడండి. ఎవడైనను ఏమండి, ఈ హెబ్రీయులు ఎవరంటే, ఈ హెబ్రీయులు ఎవరంటే ఈ యూదుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళండి. వీళ్ళకి ఇంతకుముందు ధర్మశాస్త్రం ఉండేది. ఈ హెబ్రీయులకి ఏముంది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉందండి. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? విశ్రాంతి దినమును తప్పనిసరిగా పాటించాలి అన్న ఆజ్ఞ ఉంది. ఒకవేళ ఆ ఆజ్ఞను పాటించకపోతే ఏం జరుగుతుందో కూడా ఉంది. ఉంది ఒకటట, ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్ని పాటించలేదట. పుల్లలు ఏరుకోవడానికే వెళ్ళాడట. మనం అనుకుంటాం కట్టె పుల్లలు ఏరుకోవడం కూడా పెద్ద పాపమేనా అనుకుంటాం. అది భయంకరమైన పాపం. ఎందుకంటే విశ్రాంతి దినాన్న దేవుడు చెప్పినట్టుగా విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధిలో గడపకుండా తన సొంత పని కోసం వెళ్ళాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఏమండి, సంఖ్యాకాండం 15 అధ్యాయాలు ఉంటుంది. సంఖ్యాకాండం అంటేనే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ కొన్ని ఆజ్ఞలు ఉల్లంఘిస్తే ఏం చేయాలో ఇంకా బయలుపరచబడలేదు మోషే గారికి. సంఖ్యాకాండం 15:32 చదవండి. సంఖ్యాకాండం 15:32, ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలేరుట జనులు చూచిరి. వాడు కట్టెలేరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయబడవలెనో, అంటే ఆజ్ఞ అయితే వచ్చింది కానీ ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఏం చేయాలో ఇంకా తెలియపరచబడలేదు మోషే గారికి. ప్రయాణంలో ఉన్నారు కదండి, వాని అందుకే మోషే గారు అన్నాడు కావుల్లో పెట్టండి అక్కడ అన్నాడు. ఆ తర్వాత దేవుడు స్పందించామన్నాడు చూడండి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలను. ఏ మనుషుడు? విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన వాడు. అంతే కదండి, ఆ మనుషుడు మరణశిక్ష నొందవలను. సర్వ సమాజం అంటే ఇశ్రాయేలీలు మొత్తం కూడా పాలెము వెలుపలకు వానిని తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి. ఏమండి, ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపడానికి సర్వ సమాజం వెళ్ళాలా? మీరు ఆలోచించండి. అంటే ఇశ్రాయేలీలు మొత్తం వెళ్ళి రాళ్లతో కొడితే కానీ వాడు చావడా? ఒక్కడెళ్ళి ఇంతలో బండరాయి తీసుకొని వేసినా చచ్చిపోతాడు కదండి. మరి ఎంతమంది ఎందుకు వెళ్ళాలి? ఎంతమంది ఎందుకు వెళ్ళాలంటే, ఎలాంటి తప్పు ఈ సర్వ సమాజంలో ఎవడు చేసినా నన్ను కూడా ఈ విధంగానే అందరూ రాళ్ళు పట్టుకొని కొట్టి చంపేస్తారన్న భయం ప్రతి ఒక్కడిలో కలగాలని మొత్తం బయటికి వెళ్ళండి అన్నాడండి. సర్వ సమాజము పాలెములో నుంచి వెలుపులకు వెళ్ళిపోయి ప్రతి ఒక్కడొత్త ఒక్కొక్క రాయి తీసుకొని కొట్టండి, వాడు వాడిని కొట్టండి. ఎందుకంటే ఇలా కొట్టే వాళ్ళలో ఏ ఆలోచన కలగాలి? రేపటి దినాన నేను కూడా ఏదో ఒకరోజు విశ్రాంతి దినాన్ని మానుకుంటే అందరూ కూడా నన్ను ఇలాగనే పాలెం వెలుపులకు తీసుకొచ్చి మొత్తం తలా ఒక రాయి తీసుకొని కొట్టి 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 నన్ను దారుణంగా చంపేస్తారన్న భయం ప్రతి ఒక్కడిలో కలగటానికి ఆ పని చెప్పాడండి. లేకపోతే ఒకళ్ళిద్దరినో లేకపోతే నలుగురినో వెళ్ళి వాడిని చంపేయండి అని అనొచ్చు కదండి దేవుడు. ఆ రోజు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడం అనేది భయంకరమైన పాపం. మరి ఈ రోజు లేదా? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు నిబంధన మారింది కదండి అంటున్నారు తెలివిగా. నిబంధన మారితే రూల్స్ ఏం మారవు. ఎవండి, ఇంకా వాటిని కష్టతరం చేశాడు. కొన్ని ఆజ్ఞల్ని పాత నిబంధనలో ఉన్న వాటిని కష్టతరం చేశాడే కానీ కొన్నింటిని ఎత్తేయలేదండి. విధిరూపకమైన ఆజ్ఞలు మాత్రం తీసివేయబడ్డాయి. బలులు, అర్పణలు, నైవేద్యాలు, పాప పరిహారార్థ బలులు ఇలాంటివి పోయాయే తప్ప దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు ఇవి కూడా పోయాయా? అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా దొంగతనం చేస్తే తప్పు, ఇప్పుడు నిబంధన మారింది కనుక దొంగతనాలకు తప్పు ఏమీ లేదనుకుంటే నువ్వే బలైపోతావు. ఆ రోజుల్లో వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది కాబట్టి ఈరోజు వ్యభిచారం చేసినా పర్లేదు అనుకుంటే అది నీ అజ్ఞానం. దాన్ని ఇంకా కష్టతరం చేశాడు కదండి. మోహపు చూపుతో చూస్తేనే ఇప్పుడు వ్యభిచారం చేసినంత పాపం.
ఏంటి విశ్రాంతి దినం గురించి? కాకపోతే విశ్రాంతి దినం అనేది ఈరోజు మనకు శనివారం అనేది లేదు, కానీ సమాజముగా కూడడం అనేది మనం నిర్ణయించుకున్నాం. దానిని తప్పకుండా పాటించాలి. సమాజముగా కూడుట మానక, మానక మానుకోవద్దు అన్నాడంటే అది దేవుని ఆజ్ఞ కాదా? మరి ఆజ్ఞను నీవు ఉల్లంఘిస్తే దానికి శిక్ష ఉండదా? విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఉండును అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు? న్యాయపు తీర్పునకు ప్రతివాడు ఎదురు చూడవలను. ఆ తర్వాత ఎవడైనను, వీళ్ళకి ధర్మశాస్త్రం గురించి తెలుసు కదండి, వీళ్ళు వీళ్ళు యూదులు. వీళ్ళు ఎవరండి? యూదులు. వీళ్ళకి ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉండేది, అందులో నుంచి విడుదలైన తర్వాత వీళ్ళకి భయం పోయింది. ఇక మనకి ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది కనుక మనం ఎగరగొట్టేసినా వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటున్నారు కొంతమంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము దానిని నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల చేత, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద. అసలు కనికరమే ఉండకూడదట, కనికరించకూడదు. రాళ్ళతో కొట్టేవాళ్ళు అయ్యయ్యో అనకూడదట. కనికరించకుండా వాణిని చంపించుదురు, చంపుదురు. అంటే ఈ ఆజ్ఞ మీకు తెలుసు కదా యూదులారా, హెబ్రీ భాష మాట్లాడే దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, మీకు ఒకప్పుడు ఈ ఆజ్ఞ తెలుసు. అది ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. మరి మీరు ఎప్పుడు ఇప్పుడు ఎందుకు మీరు సమాజంగా కూడడాన్ని మానుకుంటున్నారు? అంటే దేవుడు మమ్మల్ని ఏం చేయలేడనే కదా మీ భావన, మీ ఆలోచన అదే కదా. అయితే దేవుడు వదిలిపెట్టడో అని చెబుతూ ఏమన్నాడు చూడండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడగునని మీకు తోచునని ప్రశ్న వేశాడండి మనకి. అసలు మీకు అర్థమైంది ఈ వాక్యం? ఆదివారం రోజు ఎవరి సమాజముగా కూడుకునే రోజు నువ్వు మానుకున్నావంటే చేసిన తప్పులు ఏమో తెలుసా? మూడు తప్పులు ఉన్నాయి అక్కడ. మొదటిది ఏంటి? దేవుని కుమారుని ఇట్లుండగా, అంటే ఇట్లుండగా అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష అలా ఉండగా మీరెందుకు మానుకున్నారు? మీరెంత తప్పు చేశారో తెలుసా? మానుకొని మనం చేసిన తప్పు ఏంటో తెలుసా? దేవుని కుమారుని అంట పాదాల క్రిందేసి తొక్కేవట ఆ రోజు మానుకున్న రోజు. మరి ఎన్ని రోజులు తొక్కారో, మరి ఎన్ని రోజులు మానుకున్నావు, ఎన్ని రోజులు తొక్కావు నీవు? దేవుని కుమారుడు అంటే ఎవరండి? ఇప్పటి వరకు మనం మార్కు సువార్తలో నేర్చుకున్నది ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడైన క్రీస్తునే నువ్వేం చేసావు? పాదాల క్రిందేసి తొక్కేసేవట ఆ రోజు. నువ్వు ఏ రోజు అయితే మానుకున్నావు గుర్తు చేసుకున్న ఒకరోజు, మానుకున్న రోజులు గుర్తు చేసుకుని ఆ రోజు నువ్వు చేసిన భయంకరమైన పాపం ఏంటి తెలుసా? ఆ దేవుని కుమారుణ్ణి నీవు పాదాల క్రిందేసి తొక్కి పడేసి వెళ్ళిపోయావు. నీ పనికి నువ్వు, నాకు 500 వస్తున్నాయి, నాకు 1000 రూపాయలు వస్తుంది, నాకు ఒంట్లో బాగలేదు. నిజంగా కొంతమందికి అయితే ఆదివారం వచ్చిన రోజే భార్యాభర్తలు గొడవ వస్తుందండి. సాతాను తంత్రాల్లో ఇది ఒక తంత్రం. సాతానుగాడు మామూలుగా మనల్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసి భయంకరమైన శిక్షకు పాత్రులుగా చేయడమే వాడికి ప్రధాన ధ్యేయం. అందుకే ఆ రోజు ఏ రోజు రాని గొడవ ఆదివారం ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి? వచ్చినప్పుడైనా ఏమనుకోవాలి? బుద్ధి తెచ్చుకొని, ఓహో ఇది సాతాను తంత్రం కాబట్టి మా ఆయన గారికి ఇప్పుడు కోపం వచ్చింది, నేను కొంచెం తగ్గాలి. మా ఆవిడ గారికి కోపం వచ్చింది, నేను కొంచెం తగ్గాలి. ఇద్దరు సర్దుబాటు చేసుకొని ఆదివారం రావాలి కదండి. ఇద్దరు బాగా గొడవ పెట్టుకొని ఇక బైబిల్ అప్పటికే తయారై ఉన్నారు కదా, ఈ బైబిల్ తీసిపోయి బీరువాలు పడేసి నేను బోన్పో నేను వెళ్ళని ఈ గదిలో పోయి ఈయన పడుకుంటాడు. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తానా? నేనెవరిని? కాకతీయ వంశానికి చెందిన దాన్ని అని ఈ గదిలోకి వెళ్ళి ఈయన పడుకుంటాడు. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా వీళ్ళకి మాటలుండవు. ఈ వారం పోయింది, తర్వాత వారం పోయింది. మరి ఇలా పోగొట్టుకున్న నీవు ఎంత శిక్ష ఉందో ఎప్పుడైనా బైబిల్ చదువుకున్నావా? అసలు ఆ రోజు నువ్వు ఏం చేసావో నీకు అర్థమైందా? దేవుని కుమారుని అక్కడ అండర్లైన్ చేసుకోండి, మూడు పొరపాట్లు చేశాం. దేవుని కుమారుణ్ణి పాదముల క్రిందేసి తొక్కావట ఒకటి, రెండవది తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచావు. అంటే ఆదివారం వస్తే ఏముంటుందండి మనకి? ప్రభు బల్ల ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ప్రభు బల్ల కూడా నువ్వేమనుకున్నావు? అది ఏదో దైవజనులు అలా ఇస్తుంటారే కదా, పెద్ద విలువైందేమీ కాదు.
నువ్వు ఆదివారం వస్తే ప్రభు బలం ఉంటుంది మనందరికీ అంతే కదండి. మన ఆత్మీయ తండ్రి గారు చక్కగా ఒక రూల్ పెట్టాడు, ఆదివారం అందరం రొట్టె తీసుకోవాలి, క్రీస్తు శరీరం క్రీస్తు రక్తం. ఆ రోజు ఆదివారం వచ్చినప్పుడల్లా వాళ్ళు తీసుకున్నారు, ఈరోజు మనం కూడా తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆదివారం మానుకున్నావు అంటే నీవు ప్రభు బలను కూడా నువ్వేం చేసావు? ఇది పెద్ద విలువైంది కాదు. అసలు ఒకటేనండి, బాప్తిజం పొందిన తర్వాత తెలియక పొరపాటు చేస్తే మన పాపాలను మనం కడుగుకోవటానికి దేవుడిచ్చిన సాధనం. సాధనం అంటే ఒక పనిముట్టు లాంటిది, అంతేనా? ఆ సాధనం ఏంటంటే ఈ యేసు రక్తమేనండి. అక్కడ ఉన్న మాట చూడండి ఎంత బాగుందో, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనంగా దేవుడిచ్చిన నిబంధన రక్తం అంటే ఏంటండి? యేసు శరీరం రక్తమే కదండి. క్రొత్త నిబంధన, దీనిని మీరు త్రాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాడు కదా. మరి ఆ రోజు నువ్వు ఆదివారం మానుకొని ఏం చేసావు? ఇది పెద్ద విలువైనదేమీ కాదు. యేసు రక్తం నన్ను ఏం చేస్తుంది? ఏదో వాళ్ళు వచ్చిన వాళ్ళకి అలా కొంచెం ఏదో రొట్టె ఇస్తుంటారు, మనం తీసుకుంటుంటాం. మళ్ళీ తీసుకునేవాళ్ళు మళ్ళీ ఊరుకుంటారా? ఏంటో కొంచెం పంచదార తక్కువైనట్టుంది, కొద్ది ఉప్పు తక్కువైనట్టుంది, వీళ్ళకి అసలు చేయడం కూడా రావట్లేదు. నేనైతే ఇరగదీసేదాన్ని. నువ్వు చేస్తావు, పెద్ద వంట మాస్టరే నీవు, కాదనడం లేదు. రొట్టె ఎలా ఉందనేది కాదమ్మా ఇక్కడ, నువ్వు తీసుకున్నావా లేదా. వాళ్ళు మర్చిపోయి ఉప్పు వేయడం మర్చిపోయారు. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకోవాలి? ఇది ఆలోచించకుండా ఇదేంటి ఇలా ఉందంటావేంటి? కొంతమంది చేయటం రాదు, అయినా నువ్వు తీసుకోవాలి దాన్ని. అంటే ఏదో తినడానికి వచ్చినట్టుంది. అలాంటి వాళ్ళు ఆ రోజు కూడా ఉంటే తినడానికి మీకు ఇండ్లు లేవు అన్నాడు. మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడండి, నేను ప్రారంభంలో పాత్ర పంపించేవాడిని, తలా కొంచెం తీసుకోండి అంటే ఆయన దగ్గరకు పోతే మొత్తం అయిపోయేది, ఊడ్చి పడేసేవాడు. ఏంటని తమ్ముడు, ఒక తమ్ముడు అడిగితే ఎంత దాగితే అంత ఆశీర్వాదం అంటున్నాడు. ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారండి క్రైస్తవ్యంలో. అందుకే మీకు త్రాగటానికి ఇండు లేవా అన్నాడు పౌలు గారు. అంటే ఇదే పరిస్థితి ఆయనకు కూడా తగిలింది. మరి ఆకలి మంటకి తాగుతారో తింటారో తెలీదు. ఇది తీసుకోవాలండి. మరి నువ్వు ఆదివారం మానుకొని తీసుకోకుండా పోయావంటే ఏం చేసావు దాన్ని? యేసు రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచావంటే దానికి శిక్ష ఎంత? ఆయన ఎంతో భయంకరమైన శిక్ష పొందుతూ రక్తాన్ని కార్చి ఇదిగో ఇది నా నిబంధన రక్తం అని మనకి ఇస్తే ఈరోజు ఆయన ఇచ్చిన దాన్ని మనం కాదంటున్నామండి. త్రోసివేసావు దాన్ని, అంటే ఇది అపవిత్రమైనదిగా నువ్వు ఎంచావు. ఎంచి కూడా ఏం చేసావు? మూడవది కృపకు మూడవది కదండి ఇది, కృపకు మూలమగు ఆత్మను. అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో ఎవరున్నారండి? మనలో దేవుడు ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకు ఉండాలో తెలుసా? ఎలాంటి పొరపాట్లు చేయకుండా నిన్ను మేలు కొలపటానికే ఆయన పరిశుద్ధాత్మను పెట్టాడు దేవుడు మనలో. అంటే ఇప్పుడు ఈరోజు ఆదివారం నువ్వు మానుకొని ఎటో వెళుతుంటే నీ పనికి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళాల్సింది చర్చికి, నువ్వు ఇటు వెళ్తున్నావేంటి? తప్పు కదా, నువ్వు వెళ్ళాలి కదా, ఇటు చర్చికి వెళ్ళాలి. నీ కోసం దైవజనుడు మంచి ప్రసంగాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. నువ్వు అక్కడికి వెళితే ప్రభు బలం ఉంటుంది, సేవకులతో సంఘంతో సహవాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి నువ్వు ఇన్ని వదులుకొని ఎక్కడికి వెళుతున్నావు అని ఒక ప్రక్కన ప్రేరేపణ కలగజేస్తున్నా మనం ఏం చేసాం? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించావంటే ఏంటి? నువ్వు చెప్తే నేను ఊరుకుంటానా ఏంటి? నువ్వు సైలెంట్గా పడుండు, నువ్వు సైలెంట్గా పడుండు లోపల. నువ్వు చెప్తే మేము వినే రకం కాదని పరిశుద్ధాత్మను కూడా తిరస్కరించి నీ వెళ్ళిపోతే ఇన్ని తప్పులు చేసిన నిన్ను దేవుడు ఏం చేయాలి? దీనికి శిక్ష ఎంతని తోస్తుందని ప్రశ్న వేశాడు. క్వశ్చన్ మార్క్ ఉంది చదవండి అక్కడ, ఎంత ఎక్కువైనా అన్నాడండి. అవునా? ఎంత ఎక్కువైనా అంటే ఏమర్థమైంది మీకు? ఎంత అంటే ఇన్ని మూడు పొరపాట్లు చేశావు, క్రీస్తును పాదాల క్రిందేసి తొక్కావు. ఏమంటే నీ కొడుకుని ఎవరైనా పాదాల క్రిందేసి తొక్కుతుంటూ ఊరుకుంటావును? అసలు మన పిల్లలు ఎలా అంటే చాలు, ఎవరైనా అసలు ఆయుధాలు తీసుకుని గొడవకి వెళ్ళిపోతుంటాం. ఎందుకు? కొట్టాడని. మరి కాళ్ళ క్రిందేసి తొక్కితే ఎలా వెళ్తావు? అసలు ఆ యాక్షన్, ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది నీకు? ఇప్పుడు నీ కొడుకునే కాళ్ళ క్రిందేసి తొక్కుతున్నావు అనుకో, తొక్కుతున్నాడు ఎవడో, నువ్వు ఎలా వెళ్ళిపోతావు? అసలు మనకి శంశ అంత మాంసం లేకపోయినా శరీరంలో వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే నీ కొడుకుని అక్కడ వాడు తొక్కుతున్నాడు. మరి దేవుని కళ్ళ ముందు దేవుని కుమారుని తొక్కావు నీవు ఆదివారం మానుకొని? ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట? ఎప్పుడైనా మనసులోకి తెచ్చుకున్నారా? అసలు ఇంతవరకు ఇలా మనం ఆలోచించలేదు కదా.
ఇప్పటికైనా ఆలోచించండి, దేవుణ్ణి బాధ పెట్టకండి. ఇది నీ కర్తవ్యం. ఆదివారం వచ్చింది, సమాజముగా కూడడం అనే రోజు వచ్చింది, నువ్వు రావాలి, అది నీ కర్తవ్యం. ఈరోజు కర్తవ్యాన్ని మరచి బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ఈరోజు మీరు చెయ్యెత్తలేదంటే మీరు కూడా కర్తవ్యాన్ని మరిచిన వారే. కర్తవ్యాన్ని మరచి బ్రతుకుతున్న వాళ్ళు ఆలోచించండి. అదే రోజు ఎవరో చనిపోతారండి మనకి, అదే రోజు ఎవడో పెళ్లి పెడతాడండి. పెళ్లి కూడా ఎప్పుడు పెట్టుకుంటారు? మా బంధువులందరికీ సెలవు ఉంటుంది, అందరిని సంతోషపరచడం కోసం నేను పెళ్ళి ఆదివారం. మమ్మల్ని కూడా బలవంతం చేస్తారు, వస్తావా చస్తావా అని. వస్తావా రావా అంటే నువ్వు మానుకొని దేవుని శిక్షకు పాత్రడం అవుతూ ఒక ప్రక్క మమ్మల్ని కూడా బలి చేస్తావా? దేవుని కుమారుని పాదాలతో తొరుక్కావు, ఆయన నీ కోసం కార్చిన ఆ నిబంధన రక్తము, ఆ విలువైన రక్తాన్ని కూడా ఈరోజు మనకు నిబంధనగా ఇచ్చిన రక్తాన్ని కూడా ఎవండి, అది ద్రాక్షారసం అనకండి, అది క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తానికి గుర్తు ఇదేదో ద్రాక్షారసం ద్రాక్షారసం అనుకోకండి, యేసు రక్తం అది. యేసు రక్తము మిమ్మలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయనని ఉంది కదా. ఏమండి బాప్తిస్మం పొందిన తర్వాత కూడా తెలియక పాపాలు చేస్తున్నాం కదా, అది దేని ద్వారా కడుక్కుంటావు? సాధనం ఏది? ఇదిగో యేసు రక్తం. దీని ద్వారా నువ్వు తెలియక చేసిన పాపాలను దేవుడు క్షమించే అవకాశం ఉంది. దాన్నే నువ్వేం చేసావు? దీన్ని అపవిత్రమైన దానిగా ఎంచావు. లోపలుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నా, ఆ నిరాకరించి నువ్వు వెళ్ళిపోయావు నీ పనికి. దీనికి ఎంత అక్కడ అక్కడ ఏముందండి, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడదు అని నీకు ఇప్పుడు మీకు ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎంత ఉంటుందో ఆ శిక్ష, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎంత ఉంటుంది? ఏదో అలా నరకంలో పంపించి అలా లాగేశాడు అనుకున్నారు బయటికి? తర్వాత చదవండి, అయిపోలేదు అమ్మా, పగ తీర్చుట అంటే నువ్వేమైపోయావు? పగ ఎవరి మీద తీర్చుకునేవాళ్ళు అండి? ఒకప్పుడు ఇస్రాయేలీలైన దేవుని పిల్లలు శత్రువుల మీద పగ తీర్చుకునేవాళ్ళు కదా. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎవరు ఇస్రాయేలుకు శత్రువులు? వాళ్ళని వ్యతిరేకించిన ప్రతి ఒక్కళ్ళు శత్రువులే. ఈరోజు మరి నువ్వు దేవుణ్ణి వ్యతిరేకించావే, ఆదివారం సమాజంగా కూడడం మానుకొని నువ్వు దేవుని పిల్లలు కూడుకున్న చోటుకు రాకుండా నువ్వు వెళ్ళిపోతే నువ్వేమైపోయావు? దేవుడికి శత్రువు అయిపోయావు. పగ తీర్చుట నా పని. దీన్ని ఈ వచనాన్ని మనం ఏదో ఏదో వాక్యాలకు వాడుకుంటాం, కానీ ఇది కరెక్ట్గా మానుకున్నోడికి సరిపోయే వాక్యం ఇది, మానుకునేవాడికి చెప్పిన వాక్యం ఇది. సమాజముగా కూడా ఎవడైతే మానుకుంటున్నాడో మానుకునేవాడికి బుద్ధి చెప్పడానికి చెప్పిన వాక్యం ఇది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానంటే నువ్వు మానుకున్న దానికి తగ్గ ప్రతిఫలమే నేను ఇస్తాను. నువ్వేమనుకున్నావు? నాకు వచ్చాయి 500 ఈరోజు, ఆదివారం ఎగ్గొట్టా 500 వచ్చాయి, ఆదివారం ఎగ్గొట్టా 1000 రూపాయలు వచ్చాయి, ఆదివారం ఎగ్గొట్టా 10,000 సంపాదించుకున్నాను అన్నావే. ఆ 10,000కు ఎంత శిక్ష పొందాలో తెలుసా? ఏమండి ఆదివారం మానుకుని మీరు సంపాదించింది ఎంత నాకు చెప్పండి ఒకసారి. ఎన్ని కోట్లు సంపాదించి పెట్టుకున్నారు? ఎన్ని లక్షలు? మీరు ఇలా దేవుని సన్నిధి మానుకొని సంపాదించిన ధనం అంతా ఎలాంటిదో తెలుసా? చిరిగిపోయిన సంచులో వేసిన ధనం అది. చిరిగిపోయిన సంచులో వేసుకున్న ధనం ఎలావో అది కూడా అలాంటిదే. అది ఉండదో, దానికి తగ్గ ప్రతిఫలాన్ని శిక్ష పొందాలి. పగ తీర్చుట నా పని అంటే నువ్వు చేసిన ఈ 3 పొరపాట్లకు నా కుమారుణ్ణి పాదాల క్రిందేసి తొక్కి ఆ నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి పరిశుద్ధాత్మను కూడా వ్యతిరేకించి నువ్వు చేసిన ఈ భయంకరమైన పాపానికి శిక్ష ఎంత అంటే, క్వశ్చన్ మార్కేస్ కింద ఆన్సర్ చెప్పాడు కదా, ఎంత ఎక్కువ అని తోచును అని అన్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తానన్నాడు. తర్వాత మరియు ప్రభు తన ప్రజలకు ఏమండి, ఆయన న్యాయమైన తీర్పు అండి, న్యాయమైన తీర్పు తీరుస్తాడు. తన ప్రజలకు ఆయన తీర్పు తీర్చును అనియు అని చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట, ఈ వాక్యం కూడా దీనికి సంబంధించిందేనండి. ఎవడైతే మానుకుంటాడో భయం లేకుండా, వాడికి దేవుడి ఇస్తున్న హెచ్చరిక ఏంటి తెలుసా? నా చేతిలో పడతావురా బిడ్డ ఒకరోజు, అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నేను అనుకుంటున్నాను భయంకరమైన కరోనాలో కూడా మిమ్మల్ని ఎందుకు కాపాడాడు తెలుసా? ఈ ప్రసంగం కోసమే. భయంకరమైన కరోనా వచ్చి మీరు నేను చచ్చిపోతానేమో అనుకున్న దినం కూడా ఉంది, కానీ నువ్వు బ్రతికావు ఎందుకు తెలుసా? ఇలాంటి మెసేజ్లు నీకు వినిపించడానికి. ఇది విన్న తర్వాత రేపటి నుంచి మళ్ళీ నువ్వు కంటిన్యూ చేసావో
ఇక నేను నుంచడం భూమి మీద, ఇక నేను నుంచడం. అయితే మీరేమనుకున్నారు, ఈ ప్రసంగం చేయకపోయినా బాగుండేది అయినా, ఎంతకాలం మాకు తెలియలేదు, అసలు తెలియకుండా ఉంటే శుభ్రంగా అప్పుడప్పుడు ఎగ్గొట్టుకుంటూ మనకి ఇష్టం వచ్చినట్టుగా పోయేవాళ్ళం కదా. ఈరోజు ఏంటి ఈయన అనవసరంగా జగ్గయ్యపేట నుంచి వచ్చి బాంబు పేల్చినట్టుగా పేల్చాడు అనుకుంటున్నారా? పేల్చక తప్పదు, మీరు ఆగమంటే నేను ఆగుతానేంటి? మాకు తెలిసిన తర్వాత ఏది ఆపం? అంతే కదండి, మీరు పిలిచినా పిలవకపోయినా, మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు చెప్పిందని మేము చెప్పాలి. ఎవరికో భయపడి, ఏమండి భయపడేవాడు కాదు సేవకుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత తప్పు చేశామండి, ఎంత తప్పు చేశాం. ఏదో లోక సంబంధమైన వాటికి కకృతిపడి సమాజముగా కూడడం మానుకొని ఎంత భయంకరమైన తప్పు చేశావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి క్రైస్తవులారా, మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. సమాజముగా కూడడం మానవద్దు, మానవద్దు, మానింది చాలు, ఇక మానవద్దు. ఎంత ఎక్కువైన దండన మీరు పొందుతారో తెలుసా? ఆయన చేతిలోనే పడిపోతామట, జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం. అప్పుడప్పుడు అంటుంటాం, నా చేతికి దొరుకుతావు అప్పుడు చూస్తా అంటుంటాం. ఎంత ఉంది నీ చెయ్యి, ఇంటికి వెళ్ళి టేప్ పెట్టి కొలుసుకో, ఎంత ఉందండి? మరి దేవుని చెయ్యి ఎంత ఉంటుంది? ఆకాశము నా సింహాసనము, భూమి నాకు పాదపీఠము అని అన్నాడు. పాదం పెట్టుకోవడానికి భూమి సరిపోతే చెయ్యి ఎంత ఉండుంటుందో ఏమండి? కొంచెం మనం ఆ కాలు పాదాన్ని కొలుసుకుంటే మన జానకు కొంచెం అటుగా ఉంటుంది కదా. అంటే అంత పెద్ద చెయ్యా, మరి అందులో నువ్వెంత నేనెంత, అసలు దుమ్ముతో సమానం కదండి. ఇలాంటి మనం కాలు రెగరేసి నా సంగతి నీకు తెలుసా, నువ్వు దుమ్మువి, దుమ్ము ఇలా మాట్లాడొచ్చా, దుమ్ము ధూళ్ళు ఇలా మాట్లాడొచ్చా, కాలు రెగరేసి మళ్ళా వద్దండి. ఆ మాట దేవుడు అనాలి, నా చేతిలో పడతావురా అని. జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం. నీ కర్తవ్యాన్ని మరిస్తే శిక్ష ఇది, దీనికి ఎంత ప్రతిదండన. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ మనసు మార్చుకోండి, మారండి, మారండి. మీ మనసు మారి, పౌలు గారు అంటాడు, మీ మనసు మేము ఎప్పుడూ మారాము అని అనకండి. 10 సంవత్సరాల క్రిందనే బాప్తిజం తీసుకొని మారాము, అసలు మీలో మార్పు లేదు. మారిన వాళ్ళకి, మారామనుకున్న వాళ్ళకే కదా ఆ పత్రిక రోమపత్రిక 12వ అధ్యాయంలో మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి ఇప్పటికైనా. ఈరోజు మరి ఈ సంగతి తెలుసండి క్రైస్తవులకు. ఒకవేళ మానుకోకూడదని తెలిసినా పాటించేవాళ్ళు ఎవరండి? నేను వెళ్ళాలి. ఏమన్నా మనం వెళ్ళకపోతే జరిగేది ఏంటో తెలుసా? దేవుని సంఘం డ్యామేజ్ అవుతుంది. సంఘంలో ఉంటారండి సేవకుడి దగ్గర ఎంతమందో, 20, 30, 50, 100 ఉంటారండి. మరి అందరు ఇలా కొందరు చూసి ఇంకొందరు మానుకుంటే అసలు సంఘం ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? సంఘం అంతా వస్తుంటేనే సంఘానికి కొత్త వాళ్ళు వస్తారు, అంతే కదా? సంఘం అంతా వస్తుంటే ఆ సంఘం అంతా ఉండడం చూసి రోడ్డు మీద పోయేవాడు, అబ్బా భలే కూర్చున్నారు వీళ్ళు, ఎంత ప్రశాంతంగా వాక్యం వింటున్నారు, మనం కూడా వెళ్ళిపోయి కూర్చోను అనుకుంటారు. కానీ ఎవడు లేకపోతే ఎవడొస్తాడండి? అంటే దేవుని సంఘాన్ని మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నాం. నేను పోకపోతే ఏంటి, అక్క పోద్ది కదా, మా చెల్లి పోతుంది కదా. కొంతమంది నువ్వు వెళ్ళు నేను మానుకుంటా. ఈరోజు ఈ పంపకాలు చూడండి ఎలా ఉందో, అందరికీ ఉంటుంది డోసు. ఈ పనికి మాలిన వాని విలుపడి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును. ఏమండి, సంఘానికి మనం రావడం వల్ల కొత్త వాళ్ళు వస్తారు, సంఘము నానాటికి అభివృద్ధి పొందుతూనే ఉంటుంది. ఈరోజు సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వంటే కర్తవ్యాన్ని మరిచిపోయారు క్రైస్తవులు. చాలా సంఘాలు ఈరోజు సరిగా జరగటం లేదు, ఇక్కడ కూడా జరగటం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కర్తవ్యాన్ని మీరు మరిచిపోయారు. అన్ని చోట్ల మాకే ఇది జరుగుతున్నప్పుడు మీకెందుకు జరగదు? ఏమండి, మేము కూడా అనుభవిస్తున్నామండి. మాకెంత బాధ తెలుసు, ఒక నిజమైన సేవకుడు కడుపు నిండా భోజనం ఎప్పుడు చేస్తాడో తెలుసండి? సంఘమంతా ఆ రోజు ఆరాధనలో కనిపిస్తే ఎంత హ్యాపీనో తెలుసా? సంఘమంతా వస్తే కొత్త వాళ్ళు వస్తారు. ఏమండి, ముందు కొంతమంది ఏం చేస్తారో తెలుసు, వాక్యం విని కొంతమంది తెస్తారండి. తెచ్చిన తర్వాత వీళ్ళు మానేస్తుంటే మరి వచ్చిన వాళ్ళు వెనక వాళ్ళు మానేయరా? ఒక ఆయన అన్నాడు, ఏంటి తమ్ముడు రావట్లేదంటే నన్ను నడిపించిన ఆయనే మానుకున్నాడన్నా. ఏనుగులే కొట్టుకుపోతుంటే ఈగల సంగతి ఏముందన్నా అన్నాడండి. అంటే ఏనుగులు అంటే ఎవరు? ముందు వచ్చిన వాళ్ళు ఏమి ఏనుగులు, ఈయనేమి ఈగ అయిపోయాడంట. అంటే ఇప్పుడు ఈగలందరినీ ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఏనుగు అయిపోయి వీళ్ళని ఏం చేసావు? ఈగలుగా చేసావు. వద్దండి, ఆ తప్పు చేయకండి. సమాజముగా కూడడం మానవద్దు,
మానుకోవద్దు, ఇది నీ కర్తవ్యం, ఇది నీ కర్తవ్యం. సంఘం అభివృద్ధి పొందాలన్నా నీవు కూడా రావడం వల్ల నీకేం జరుగుతుంది? బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇన్ని నెరవేరుతున్నప్పుడు మనం రావద్దండి, మనం రావద్దా? అక్కడ వాక్యం ఎవరు చెబుతున్నారన్నది ముఖ్యం కాదు, నువ్వు వచ్చావా లేదన్నది చాలా ప్రాముఖ్యం దేవుడికి. ఆలోచించండి, చెప్పే వాళ్ళ కోసం రాకండి, దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు రావాలి రావాలి. పలానా ఆయన వస్తే మేము వస్తామో తప్పది. నీ కర్తవ్యాన్ని మరిచి బ్రతకకు. కర్తవ్యాన్ని మరచిన క్రైస్తవులు, ప్రకటన గ్రంథం, నువ్వు ప్రతిసారి సమాజముగా కూడడం మానకుండా వచ్చి వస్తువు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒక్కసారి ప్రకటన గ్రంథము 1:3 చూడండి. సమయము సమీపించినది. సమయం, ఏ సమయం? యేసు రాకడ సమయం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును అన్నాడండి. ఇది క్రైస్తవ్యం కోసం రాయబడిన మాట కాదా? ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు క్రైస్తవులను మేలుకొలపటానికే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలండి ఇవి. క్రీస్తు రాకకు ముందు, ఆయన రాక సమీపిస్తుండగా మనం చేయవలసిన పనులు అంతే కదండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనిన వాడును ధన్యుడు. అంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. సమయము సమీపిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ చదవాలి. సమయము సమీపించుచున్నది గనక మరి ఎక్కువగా చదవాలి. మనం చదవాలి, ఇంకా ఎక్కువగా చదవాలి, ఎక్కువగా చదవాలి. ఇది మన కర్తవ్యం అండి. బైబిల్ ఎందుకు చదవాలంటారా? నువ్వు బైబిల్ చదవకపోతే సమాజానికి ఏం చెప్తావు? చెప్పాలి కదండి, మనం చెప్పాలి కదండి. నువ్వు చెప్పాలంటే బైబిల్లో ఏముందో నీకు తెలియాలి. ప్రతి క్రైస్తవుడు బాగా బైబిల్ చదివితేనండి అసలు మనం ఎంతమందిని బాగు చేస్తామండి. ఈరోజు ఎవరండి శ్రద్ధగా బైబిల్ చదివేవాళ్ళు? లేవగానే బైబిల్ చదువుతున్నారండి. దావీదు గారు దేవునికి ఇష్టుడు ఎందుకు అయ్యాడు తెలుసా? వేకువని లేచి దేవుణ్ణి ఏం చేస్తాడట? ఆయన వెతుకుతాడట. 63వ కీర్తన 1వచనంలో చూస్తే, 63వ కీర్తన దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా ఆయన కనిపించటంలో ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదేనండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే లేచి నిన్ను వెతుకుదును. ఎక్కడ వెతుకుతున్నాడు? ఎడారుల్లో, కొండల్లో కాదు. అక్కడ కిందికి రండి, 4వచనానికి. నా మంచం మీద వేకుని లేస్తాడట. మంచం మీదేనంట? మళ్ళా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు, అంటే ఇంకా తెల్లవారక మునిపే నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్టుగా నాకు. ఏమంటే ఉదయాన్నే లేవగానే ఎంత ప్రశాంతంగా ఉండదని మనసు. అమ్మా బాగా వినండి, ఉదయం లేవగానే బైబిల్ చదివేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమయంలో నువ్వు బైబిల్ చదివితే నీకు ఎలా అర్థమవుతుంది తెలుసా? చాలా క్రొవ్వు మెదడు. ఏ మెదడు? అప్పుడప్పుడు మాంసం తెచ్చుకోవడానికి వెళ్తుంటాం మనం. వెళ్ళక ముందే ఎవరైనా తెచ్చుకుంటున్నారనుకోండి, మనకు ఎదురైతే అడుగుతుంటాం, కొవ్విందా కొవ్విందా? ఇలా బాగా క్రొవ్విని తిని 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 హృదయం కూడా ఏమైంది? కొవ్వెక్కి పోకపోతే ఏంటి, చదవకపోతే ఏంటి, క్రొవ్వెక్కి. మరి అలా చెప్పకపోతే ఎట్లా? మరి ఇక్కడ దొరుకుతుందట క్రొవ్వు మెదడంటే అసలు ఎంత టేస్ట్గా ఉండదు. క్రొవ్వితేనే మాంసం అసలు చాలా టేస్ట్గా ఉండదండి. క్రొవ్వని మాంసం టేస్ట్ ఉండదు, క్రొవ్వితే అబ్బా అసలు నాలుక మీద తిరుగుతూ ఉంటుంది, మామూలుగా ఉండదు. చూసారా? తినొచ్చండి, తప్పులేదు, దేవుడిచ్చింది తినడానికే. కానీ దేవుని వాక్యం చదివి తిను, దేవుని సన్నిధి మానుకోకుండా తిను. ఆదివారం వచ్చేసి చక్కగా వాకిని ఇంటికెళ్ళి మటన్ బిర్యానీ తిని ఎవరొద్దంటారు? నువ్వు మానేసి ఎక్కడికో వెళ్ళి ఎవడో పెన్షన్లోకి వెళ్ళి నువ్వు అక్కడ తింటుంటే ఆయన పళ్ళు కొరుకుతుంటావు. ఈమె ఎక్కడ ఉండాల్సింది, ఎక్కడ ఉందేంటి? దేవుడు అనుకుంటాడు అంత. ఇప్పుడు యోనా ఏం చేశాడండి, ఇటుపోవలసినోడు. ఆదివారం కూడా అదే జరుగుతుంటుంది. ఆదివారం దేవుడు అండి. నిజంగా నా పిల్లలు ఈరోజు ఉదయాన్నే లేచారు, ఈరోజు ఆదివారం. ఆదివారం కనుక త్వర త్వరగా పనులు చేస్తుంటే ఆయన చూస్తుంటాడండి. ఈరోజు ఆదివారం కనుక త్వర త్వరగా చేస్తుంది నా కుమార్తె పనులు, ఏ రోజు లేని వేగం ఈరోజు వచ్చేసింది.
అబ్బా అప్పుడు దేవుడికి ఎంత ఆనందం తెలుసా, ఆహా ఆహా అబ్బా శుభ్రంగా అంతా టిఫిన్ చేస్తున్నారు ఇక రెడీ అవుతున్నారు పిల్లల్ని అందా స్నానం చేపించి త్వరగా కానీరా కానీ అంటుంటే దేవుడు అబ్బా నా కుమార్ జోడి ఎంత గద్దిస్తుందో పిల్లల్ని బా కానీయమంటుంది అబ్బా ఎంత ఇష్టం నాయనంటే నా బిడ్డను దీవించాలనుకుంటాడు నువ్వేమో కానీరా కానీరా బస్సు పోతుంది అంటుంటే ఆ బస్సు కిందేసి ఈ కుమార్తెని ఎందుకు తొక్కించకూడదు అనుకుంటాడు కానీ ఒకరోజు విజయరావు పాఠం చెప్తాడు అది చెప్పిన తర్వాత వినకపోతే బస్సే గతి ఇక మానుకోండి నేనేం చూడ ఆయన చూస్తాడు ఇప్పుడు అర్థమైపోయింది కదా ఇక తెలిసిన తర్వాత కూడా చూసుకుంటే కాళ్ళు అంటానంటే కుదరదిక కాళ్ళు తీసేస్తాడు తెలవకుండా ఉన్న రోజులు ఉన్నన్ని రోజులు పర్లేదు అయిపోయింది ఆ అజ్ఞాన కాలంలో ఎందు దేవుడు చూచి అంతే ఇప్పుడు చూసి చూడనట్టుగా లేదు అయిపోయింది బైబిల్ చదవండి బైబిల్ చదవండి బాగుంటాం జలముల యొద్ద నాటబడిన చిట్టి ఎలా ఉంటుందో బైబిల్ రోజు చదివేవాడలా ఉంటాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే అంటే దేవునికి నీవు ఫలాలు ఇవ్వాలంటే బైబిల్ బాగా చదవాలి మీకు మనసుంటే మీకు మనసుంటే మీరు మనుషులే అనుకుంటే ఇంకా చెప్పాలంటే మీరు మనుషులే అనుకుంటే జంతువులంటే చదవలేవు నేను కూడా జంతువుని అనుకుంటే పర్వాలేదు మనుషులమైతే మనం దేవుని వాక్యం చదవాలండి మన కర్తవ్యం ఏంటంటే బైబిల్ బాగా చదవాలి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీకు ఎలా వస్తుంది చదువుతుంటేనే వస్తుంది అనుభవ జ్ఞానం చదువుతుంటే వస్తుంది కనుక సత్యం అంటే వాక్యం దీంట్లో అనుభవం రావాలంటే ప్రతిరోజు చదవాలి తర్వాత ప్రతిరోజు మన కర్తవ్యం ఏంటంటే ప్రార్థన చేయాలి ఎవరి కోసం చేయాలో చూడండి తిమోతి మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక ఏమంటే రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి మొదటి తిమోతి రెండవ అధ్యాయము మొదటి వచనం పౌలు గారు తనను కూడా కలుపుకొని మనము సంపూర్ణ భక్తియు మొదటి తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటే క్రైస్తవుడు ఏం చేయాలి క్రైస్తవుని కర్తవ్యం ఏంటి ప్రజలందరి కోసం రాజుల కోసం ఇప్పుడు రాజుల కాలం కాదు అవునా ఎంతోమంది నాయకులు ప్రజలను పాలించేవారు వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం అనుకూలమైన ప్రార్థన ఏది దేవునికి చెప్పండి దేవునికి అనుకూలమైన ప్రార్థన ఏది ప్రజలందరి కోసం చేయటం ఆ తర్వాత రాజుల కోసం అధికారుల కోసం ప్రజలందరి కోసం అంతే కదండి విజ్ఞాపన అంటేనే ఇతరుల కోసం చేసేది ఏమండి మనం మన ప్రార్థనలో ఎక్కువ ఇతరుల కోసం చేస్తేనే ఆ ప్రార్థన దేవుడికి అనుకూలంగా ఉంటుందండి కానీ కొంతమంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారు ఇంటి చుట్టే తిరుగుతుంటుంది ఆ ప్రార్థన ప్రభువా మా పెద్దోడిని కాపాడయ్యా ప్రభువా చిన్నోడిని కాపాడయ్యా ప్రభువా నడిపోడు కూడా ఉన్నాడా ఏమి నేను నడుపుతున్నట్టు నేను నడపడం కాదు కిందేసి తొక్కేవాడు వాడే ఈ నడిపోడును కూడా కాపాడయ్యా ఇదిగో అమ్మాయిని కూడా అక్కడ ఇచ్చామయ్యా ఇదిగో అమ్మాయిని కూడా కాపాడయ్యా మాకు బందరులో బంధువులు ఉన్నారయ్యా మాకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారయ్యా అబ్బబ్బబ్బబ్బ ఇన్ని తిరుగుతుంటారండి కానీ ప్రజలందరి కోసం చేయటం రాదా నీకు అధికారుల కోసం చేయటం రాదా ఏమండి నీ కోసం నువ్వు చేసుకోవటం తగ్గించు కొంచెం లాస్ట్లో ఏదో కొంచెం చేసుకో ముందు చేయాల్సింది ఎవరి గురించి అది అప్పుడు నచ్చుతామండి మనం దేవుడికి నువ్వే నీ ఇంటి చుట్టే తిరుగుతుంది అనుకో ప్రార్థన పెద్దోడు చిన్నోడు అనుకుంటా ఉంటే ఎవడు వద్దా ఎవడు బాగుపడొద్దండి ఒక ఆవిడ అంటుంది ప్రభువా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ప్రభువా 100 మంది వెళ్తున్నారంట ప్రభువా మొత్తాన్ని నెట్టి పడేసి నా ముందు నా కొడుకును ముందు పెట్టి మొత్తాన్ని నెట్టేసేయి ప్రభువా లేకపోతే బస్సు అయిన ఆలస్యమయ్యేటట్టుగా చేయి వాళ్ళకి ఇంటర్వ్యూ టైం అయిపోయేటట్టుగా నా కుమారుడు వెళ్ళాలి ఈరోజు సెలెక్ట్ అవ్వాలి అప్పుడు నేను నిన్ను గొప్పగా ప్రకటిస్తాను ఎంత స్వార్థపరులండి అందరినీ నెట్టి నీ కొడుకును ముందు పెట్టి ఉద్యోగం ఇవ్వాలి ఎంత కుళ్ళుపోతారు నేను ఎంత కుళ్ళుపోతుళ్ళు ఉంటారు తెలుసా అసలు మనం ఏం చేయాలండి ప్రార్థన ప్రభు 100 మంది వెళ్తున్నారంట ప్రభు నీ చిత్తాన్ని జరిగించు వస్తే వచ్చింది నా కుమారుడికి రాకపోతే రాకపోయింది అంతేగాని వీళ్ళందరూ నెట్టు ప్రభు అమ్మమ్మ కొడుకును ముందు పెట్టి అంటే అసలు ఏం ప్రార్థన అయితే అసలు నిన్ను నెట్టాలి ముందు ఎక్కడ పాతాళంలో మేమే బాగుపడాలనుకుంటున్నామంటే నువ్వు ఎంత అసలు
అవి ఏంటండి అసలు? అందరి కోసం చెయ్యి, అందరు బాగుండాలని చెయ్యి. దేవుడికి అనుకూలం అది. నీకై నువ్వు చేసుకుంటే ప్రతికూలమైన ప్రార్థన అవుతుంది. కనుక ప్రియులారా, ప్రార్థించండి, ప్రార్థన చేయండి, ఇది మన కర్తవ్యం. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం. తర్వాత ప్రతిరోజు మన కర్తవ్యం ఏంటి తెలుసా? సిలువ మోయాలి. లూకాసు వార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నిర్లక్ష్యం చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పానే, మన కోసం తర్వాత ప్రజలందరి క్షేమం కోసం చేయండి. అంటే నీ కోసం నువ్వు ఎక్కువ చేయట్లేదంటే నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు? ఉపేక్షించుకుంటున్నావు, నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. అంటే నేను ఎలా ఉన్నా పర్లేదు ప్రభువా, ఇదిగో నీ పిల్లలందరూ బాగుండాలి. మోషే గారు ఏం చేశాడండి? నేను జీవగ్రంథం నుంచి నా పేరు పోయినా పర్లేదు, కానీ నీ పిల్లలు బాగుండాలి. తన్ను తాను ఉపేక్షించుకొని నేను ఎలా ఉన్నా పర్లేదు, సమాజం బాగుండాలి, సంఘం బాగుండాలి. ప్రతి దినము ఇప్పుడు సమాజం బాగుండాలనుకుంటేనే నువ్వు సమాజం కోసం ఏవెత్తుకుంటావు? సిలువెత్తుకుంటే నీకు కొంచెం కష్టమే, నీకు కష్టాలే, కానీ ఎత్తులు బాగుపడతారు నువ్వు ఎత్తుకోవడం వలన. అంతే కదండి. అంటే నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు? ఉపేక్షించుకున్నావు. సిలువెత్తుకున్నావు అంటే సమాజం కోసం నిన్ను నీవు ఉపేక్షించుకున్నావు. సిలువెత్తుకోవడం అంటే గుడ్ ఫ్రైడే వస్తుందిగా ఎత్తుకుంటానని చూస్తున్నారా? పోటీ పడుతుంటారు కొన్ని సంఘాల్లో, నేను మోస్తా నేను మోస్తా. ఆ సిలువ కాదు అది, అది యేసుక్రీస్తు సిలువ, నీ సిలువ అన్నాడు ఇక్కడ. ప్రతిదినము తన సిలువ అంటే యేసు మోసిన సిలువ మనం ఎత్తుకోవడం కాదు, మనకు ఒక సిలువ ఇచ్చాడు. ఆ సిలువే దేవుని సువార్త ప్రకటనలో వచ్చే శ్రమలు. ఆ సిలువే దేవుని సువార్త, క్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు మనకొచ్చే బాధలు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి? బాధ, అదే శ్రమ, సిలువ. ప్రతిదినం మనకు బాధ ఎప్పుడు అసలు తెలుసా? ప్రతిదినము సిలువ ఎప్పుడు ఎత్తుకున్నట్టో తెలుసా మీరు? దేవుని మాటలు ఇతరులకు చెప్పేటప్పుడే. దేవుని పనిలో మీరు ప్రతిరోజు ఉంటే మీరు దేవుని కోసం ఏమెత్తుకున్నట్టు? సిలువ. అప్పుడు వస్తాయండి అవమానాలు. మీరు ఇంటి దగ్గరే కూర్చుంటే మీకేం వస్తాయి అవమానాలు చెప్పండి? బాధలు ఎందుకు వస్తాయి? దేవుని పని చేయండి, మీకు బాధలు వస్తాయి. ఎవరైనా అడుగుతున్నారా ఏంటండి మాకు ఈ మధ్య బాధలు ఏమి రావట్లేదు అని అడుగుతున్నారండి? ఎవరైనా బాధలు వస్తే మాకే ఎందుకు వచ్చాయని అడుగుతున్నారండి? మళ్ళా ఆయనేమో సిలువ ఎత్తుకోమన్నాడు. ఎత్తుకోండి ప్రతిరోజు, ఇది మన కర్తవ్యం. అంటే పని చేయండి. సిలువెత్తుకోవడం అంటే ఏంటి? దేవుని పని చేయండి. మీ పని మీరు చేయండి. ఇదిగో సాయంకాలం అయిపోయింది, ఎవరికో సేవకులు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు, వెళ్ళండి వాళ్ళ ప్రక్కన, సహకారం ఇవ్వండి. లేకపోతే మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి వచ్చారు అన్న, మీరు ఆ ఊరు వెళ్తున్నారు కదా, ఇదిగో ఈ 200 తీసుకెళ్ళి, ఈ 500 తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టండి అన్న. ఇచ్చారా ఎప్పుడైనా? ప్రతిరోజు కూడా కష్టపడాలండి దేవుని కోసం మనం, లేకపోతే పరలోకం లేదు. ఇది నీ కర్తవ్యం. ఏం చెప్పారండి? సమాజముగా కూడడం మానుకోవద్దు. రెండవది, ప్రతిరోజు బైబిల్ బాగా చదవాలి, సత్యమును గురించిన అనుభవం తెచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు సమాజం కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం తర్వాత కూడా చేయాలి. తర్వాత ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ సిలువను మోయాలి, ప్రతిరోజు మోయాలి. మరి మన కర్తవ్యాన్ని మరిచి మనం బ్రతికితే నరకం తప్పదండి. ఈరోజు క్రైస్తవులు ఇవన్నీ చేస్తున్నారండి, చేస్తున్నారా? సరిగా చర్చికి రారు, సంఘానికి ఏమండి, వాక్యం చదవరు, ప్రార్థన కూడా వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు, ఏమండి సువార్త ప్రకటించేది లేదు, అన్నిట్లో ఫెయిల్. మరి కర్తవ్యాన్ని మరవలేదా వీళ్ళు? కర్తవ్యాన్ని మరచిన క్రైస్తవులు వీళ్ళు. మరి దానికి శిక్ష అది ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి, దేవుడే చెప్పాడు హెబ్రీ పత్రికలో. కనుక భయంతో భక్తితో మరి దేవుడు చెప్పినవన్నీ మనం బాధ్యతగా చేసి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ లాగున సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.